చేతిలో భర్తలు పడే కష్టాలని కళ్ళకు కట్టినా చూపించే మా చెమ్మక్చంద్రకి తన భార్య పెట్టిన ఖర్చులకి కళ్ళు జిగేల్మన్నాయంట. ఇంతలా తన భార్య ఎంత ఖర్చు పెట్టిందో, దానివల్ల పాపం మన చంద్ర ఎంత బాధపడుతున్నాడో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరీగా వేసుకో విపాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మో కందుతుంది బొమ్మ చల్ల చీరలో అందమే చూసే చాలి. उत्साह मोदी अद सांग संसार पद्धति मैचिंग चीर अड़ी भार्य बोट्टु बेल्लकु मैचिंग चीर अड़ी చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరి పోతువాడు అంటారంటే పనికి మారి ముఖల్లారా పనికి మారి ముఖల్లారా. ఏంటి వచ్చాడు? ఆ ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావ్? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా. సరే నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థాంక్ యూ, ఐ లవ్ యూ. చూడు, చూసి నేర్చుకో పెళ్ళంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలి తెలియక అలా ఉన్నాడాడు. అరే దరిద్రుడా లీలావతి. లీలావత్యా? బాది పేరు ఇది. ఏం చేస్తున్నావురా నువ్వు? నా పెళ్ళానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. ఆమె ఏమన్నా గాడిదలు కాస్తున్నావరా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారు వాళ్ళు. అలాంటిది నువ్వు నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నావు అంటే నీ రెండు కిడ్నీలు ఖాయంరా. నా పిల్లం కావాలంటే కిడ్నీలంటే గుండెకాయ అయినా అమ్మేస్తా. ఏ బెండకాయ అమ్మకూడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. రాజేష్ కన్నేమైంది, సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు अंत बज
దగ్గర నా కోసం గుండుకాయ అమ్ముతా అన్నావుగా వచ్చేస్తుంది. నీకు లీలావతి రే లీలావతి లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడురా నీకు గుండెతోనే స్టార్ట్ అయ్యిందిరా లక్కీ ఫెలో రా నువ్వు. నేను గుండికాయ అమ్ముతానని ఏదో మాట వరుసకి అన్నాను బ్రదర్. కాల్ జారిన పర్లేదు కానీ మగాడు పిల్ల అందగర నోరు జారకూడదురా. స్వీటీ నేను గుండికాయ అమ్ముతానని మాట వరుసకి అన్నానే ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోదు దరిద్రుడు. ఏమే ఏంటి ఆకలి అవుతుందా కన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొని పెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు చూసావా అది సపోర్ట్. దేవుడా అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలి అయితే పస్తులుండు లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను అర్థమైందా? ఏంటి మాస్టర్ మనల్ని వండుకోమని చెప్తారంటి మాస్టర్ వీళ్ళు. ఏమే వండి పెట్టాలా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థం అవుతుంది నాకు. ఎవరి జీతాలు ఎలా ఉన్నాయో అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో స్వాగత్ మ్యాస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. జీతం పాడగాను ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకునే స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లి గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కలకి నేను ముచ్చిదాలా కనపడుతున్నానా? నేను అలా అనలేదే. నీ ఫీలింగ్ అదే, నీ ఫీలింగ్ అదే, నువ్వు తిను. ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పిల్లవన్న విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామ్మ, నేను చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందున్న కంచం ఏమైనా లాక్కున్నానా? అమ్మో నిన్న ఆపిన పాప నాకెందుకు అయ్యా? తిను. ఎలా అడుగుతుందో నేను చూస్తా, తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, చాలానే. నేను తిన్నా? అది అది పెళ్ళామంటే పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిని ఆపేయగలదు, అది గుర్తు పెట్టుకో. అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? ఎస్, మేము మొగుడినే సాధిస్తుంటాం. మాకు అదో రకమైన ఆనందం. దేవుడా కంట్రోల్ కంట్రోల్ లో ఉండాలి. మీ ఆనందాల మీద మన్ను గొట్ట. అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. నన్ను వదిలేవే, నన్ను వదిలేవే. ఏమైందిరా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ని ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేయిస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనట్టు తీసుకున్నారు. ఒక్క కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టి కావాలంటుంది భయ్యది. శ్రీహరి శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా అంటుంది శ్రీహరి. చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు. నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా అంతేగా. మాస్టర్ ఏం మాస్టర్, ఒక కిడ్నీతో ఉన్నారా మీరు నిజంగానా? నాకు 2 కిడ్నీలు ఉన్నాయిలే. అబద్ధం చెప్తున్నారు. చాలా బాగుంది చంద్ర, బాగా ఎంజాయ్ చేసాం. వినోద్ చాలా బాగా చేసావు, ఎస్పెషల్లీ ఏదంటే అన్నం తినేటప్పుడు కూర్చొని ఎలా తింటావు తినరా తినరా ఆ మాడ్యులేషన్ ఇమిడియట్ చేంజ్ చేయడం చాలా బాగా చేసావు వినోద్. చంద్ర చాలా బాగుంది, థ్యాంక్ యూ మాస్టర్, గుడ్ షో. మీనా గారు పాపిష్టులారా,
వైఫ్ క్యారెక్టర్ ని ఇంత దారుణం చేసి పడేశారు. ఏదో ఒక్క క్యారెక్టర్ కొంచెం బాగుంది, నా వైఫ్ కి నేనే కొని పెడుతున్నాను, దీంట్లో తప్పే ఉంది అని చూస్తే లాస్ట్ కి అది కూడా మీలా అయిపోయింది. చాలా బాగా చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా ఓవరాల్ వెరీ గుడ్.